శతాయ పురుషేంద్రియ ఆయుషేంద్రియ ప్రతిష్టాది. ఓం నమో వెంకటేశాయ. శతమాన భోజి కార్యక్రమానికి స్వాగతం. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల వేద పండితులచే శ్రీనివాసుని మంగళాశీసులు అందించే కార్యక్రమమే శతమానం భవతి. చేతన మందారం శ్రీనివాస మహం భజే, శ్రీనివాసం అహం భజే. ఫోటోలోని మా బాబు సాయి శ్రీహాన్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అపర్ణ, నాన్న శ్రీకర్ వ్రాస్తున్నారు. మా మేనల్లుడు యశ్వీర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ మామయ్య రమేష్, అత్తయ్య స్వప్న కోరుతున్నారు. మా సంవిత్ దత్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లిదండ్రులు సంధ్యారాణి, సుబ్రహ్మణ్య దత్త కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా బాబు వశిష్ఠకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లిదండ్రులు మౌనిక, విజయ్ కిరణ్ రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా సుదర్శన్ ఆదర్శకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ లక్ష్మీ, సుచరిత, నాన్న కశ్యప్, దినేష్ కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా పాప గానవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ పెద్దమ్మ శారద, పెదనాన్న బాబురావు రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా మనవరాలు పూర్వికకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ, తాతయ్య, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా మనవరాలు గ్రీష్మ ఆరాధ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ కమల, నానమ్మ మల్లిక, తాతయ్య వ్రాస్తున్నారు. మా బాబు వెంకట ప్రణీత్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ, నాన్న, కుటుంబ సభ్యులు రాస్తున్నారు. మా బాబు రాఘవేంద్ర ఆశ్రితకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మ సంతోషి, నాన్న రవితేజ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందిస్తున్నా. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న అందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపాకటాక్ష వీక్షణములు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రజాపత్యేనైవ యజ్ఞేన యజతే కామప్రేణ అపునర్మారమేవ గచ్చతి ఏతస్య వై రూపేణ పురస్తాత్ ప్రజాపత్యం ఋషభంతో పరం బహు రూపమాలభతే సర్వేభ్యః కామేభ్యః సర్వస్యాప్త్యై సర్వస్య జిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి యోశ్వమేధేన యజతే యౌజైనమేవం వేద. మా పాప వేదికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనవడు పునీత్ సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ నానమ్మ, గంగమ్మ, పిన్ని బాబాయ్ వ్రాస్తున్నారు. మా వెంకట అన్వేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాప చిన్న తల్లికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లి శైలజ, తండ్రి జయప్రకాష్ వ్రాస్తున్నారు. మా పాప శశ్వికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ అమ్మ వాణి, నాన్న జయరామన్ కోరుతున్నారు. మా మనవడు హేమాంశుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ, గంగాదేవి, తాతయ్య నరసింహారావు రాస్తున్నారు.
ఈ ఫోటోలోని మా పాప బృందకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అమ్మా నాన్న, పెద్దమ్మ, పెదనాన్న కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా బాబు ధన్విక్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ సోనియా, నాన్న విక్రమ్ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా జయదీర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ పిన్ని భార్గవి, బాబాయ్ రవి వ్రాస్తున్నారు. మామ నివరాలు సిరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ నానమ్మ చంద్రకళ, తాతయ్య జగదీశ్వర్జీ రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, శ్రీతజన పరిపాలకుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఓం ఆయుష్మంతం వర్చస్వంతం అథో అధిపతిం విశాం అస్యా పృథివ్యా అధ్యక్షం ఇమమింద్ర వృఢభం కృణో ఓష్ణ పోషేణ మహ్యం దీర్ఘాయుత్వాయ శతశారదాయ శతకం శరద్భ్యాయుషే వర్చసే జీవాత్వై పుణ్యాయ ఏతే నవై దేవా జయిత్వాని జిత్వా యంకా మమ కామయం తతమాప్నువన్ యంకామం కామయతే తమేతే నాప్నోతి. మా పాప పండుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ పిన్ని మీనా, అమ్మమ్మ, తాతయ్య వ్రాస్తున్నారు. మా మేనకోడలు చిన్నికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ అత్తయ్య మాధురి, మామయ్య నరేష్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అన్వితికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ స్నేహ, మురళీధర్ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మామ నవరాలు యశితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ బామ్మ శ్రీలక్ష్మి, తాతయ్య జగదీష్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా బాబు శ్రేయాంశ్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కోరుతున్నారు. మా అన్నయ్య వెంకట యశ్విన్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తమ్ముడు తిష్యకేత్, అమ్మా నాన్న కోరుతున్నారు. మామనవడు చాళుక్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ బామ్మ కాంతమ్మ, తాతయ్య వెంకట నారాయణ శెట్టి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా పాప దర్శునికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ తల్లిదండ్రులు మాధురి, శ్రీకాంత్ కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా మనవరాలు అమోఘ నియతికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ, తాతయ్య, అమ్మ వ్రాస్తున్నారు. మా పాప సుప్రజకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ తల్లి పూర్ణిమ, తండ్రి బాబురావు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అచ్యుతుని ఆశీస్సులను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం పునర్మనః పునరాజుర్మాగాత్ పునశ్చక్షు పునశ్రోత్రం మాగాత్ పునః ప్రాణ పునరాత్మా మాగాత్ వైశ్వానరో అదబ్ధస్తనోపా అగ్నిర్మాపాదు దురితాదవద్యాత్ త్వమగ్నవ్రతపాసి దేవ ఆమర్త్యేష్వ త్వయి యజ్ఞేష్వేడ్యాః రాస్వేయత్ సోమా భూయో భర దేవోన సవితావసోర్ దాతావస్వాదాత్ దీర్ఘాయుష్యమస్తు. మా పాప యశశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ లక్ష్మి, నాన్న రమేష్ కోరుతున్నారు. మా సింధుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ అమ్మ సరిత, నాన్న వాసు రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా మనవడు మనోజ్ కుమార్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ అమ్మమ్మ వెంకటలక్ష్మమ్మ, తాతయ్య వెంకటప్ప వ్రాస్తున్నారు. మా హేమసాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ దయాళన్, విమల, మోనిష కోరుతున్నారు. మా
వివరాలు శ్రీవల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మమ్మ తాయారు తాతయ్య వీర వెంకట్రావు రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా వెంకట రోహిత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ హేమావతి నాన్న శివనారాయణ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా రిత్విక్ నాయక్కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ హరిత నాన్న లక్ష్మణ్ కోరుతున్నారు. మామనవరాలు అభిజ్ఞకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మమ్మ హేమారాణి తాతయ్య శ్రీనివాసరావు రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా పాప కావ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ అరుణకుమారి నాన్న గణేష్ బాబు కోరుతున్నారు. మా కుమార్తె వినూత్నకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ తల్లిదండ్రులు అమ్మమ్మ తాతయ్య కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను కమల దళాక్షుడైన శ్రీనివాసుని దీవెనలను అందిస్తున్నా. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. ఈ ఫోటోలోని మా జోషిక జై శబరీష్లకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ గీత నాన్న గణేష్ వ్రాస్తున్నారు. మామనవరాలు మేఘనకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మమ్మ పద్మ తాతయ్య సోమేశ్వరరావు కోరుతున్నారు. మా అక్క బ్రాహ్మణికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ తమ్ముడు హృషికేష్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా అక్క బృందకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తమ్ముడు భావిక్ యోజిత్ కోరుతున్నారు. మా సోదరి లోహిత సాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ గోపిక ఋషిక వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమారుడు జశ్వంత్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ తల్లి వెంగమ్మ తండ్రి గంగయ్య వ్రాస్తున్నారు. మా చెల్లై పవిత్రకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అన్నయ్య రామ్ అరవింద్ తల్లిదండ్రులు కోరుతున్నారు. మా కుమార్తె హర్షితకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ నాన్న అన్నయ్య వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి నాగ విజయ దుర్గకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ భర్త శివ కుమార్తె రిషిత వ్రాస్తున్నారు. మా చెల్లాయి జానకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అన్నయ్య శ్రీను భర్త నాగబాబు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నిలయుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్ష వీక్షణము కలగాలని మనస్ఫూర్తిగా వేణుకుంటూ ఓం ఆజురసి విశ్వాజురసి సర్వాజురసి సర్వమాజురసి యతో వాతో మనోజవాః యతః క్షరంతి సింధవః తాసాం త్వా సర్వాసాగుం రుచాం అభిషించామి వర్చసాం సముద్ర ఇవాసి గంహనా సోమ ఇవాస్యదాభ్యః అగ్నిరివ విశ్వతః ప్రత్యం సూర్య ఇవ జ్యోతిషా విభూః. మా కుమారుడు మహేష్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ వీరవేణి నాన్న సత్యనారాయణ కోరుతున్నారు. మా వైష్ణవికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ సోదరుడు కైశల్ అమ్మా నాన్న వ్రాస్తున్నారు. మా శారణికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ రాజీ అనూష హరిత కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా శ్రీమతి ఉషారాణికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భర్త రవితేజ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా కుమార్తె దివ్యకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ అమ్మ లక్ష్మీదేవి నాన్న సుబ్బరాయుడు కోరుతున్నారు. మా కుమార్తె రమ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ అమ్మ నాన్న అన్నయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి శ్రీవాణికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ
భర్త సురేంద్ర, కుమారుడు షణ్ముఖ వ్రాస్తున్నారు. నా శ్రీమతి లావణ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త మహేందర్ అత్తయ్య మామయ్య కోరుతున్నారు. నా శ్రీమతి సుజాతకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ భర్త మారుతి తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి భవ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ భర్త వెంకటేష్, కుమారుడు అశు కోరుతున్నారు. మా శ్రీవారు నాగార్జునకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య రోజా, విజయశ్రీ, చిరంజీవి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, ఆనంద నిలయుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు చేత అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం ఘృతం నిష్పిబత్యాజుర్వై ఘృతమమృతగో హిరణ్యమమృత దేవాజుర్నిష్పిబతి శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రిజ ఆయుష్యేవేంద్రిగే ప్రతిష్ఠతి. ఈ ఫోటోలోని మా శ్రీవారు పవన్ కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ భార్య మహేశ్వరి, అత్తయ్య నాగమణి కోరుతున్నారు. మా వాణిశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా ప్రవీణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ స్నేహితురాలు రూపిణి కోరుతున్నారు. మా శ్రీవారు బ్రహ్మానందరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య గౌరీ, అమ్మ గంగమ్మ వ్రాస్తున్నారు. నా శ్రీమతి ప్రీతికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ భర్త సోమశేఖర్, కుమారుడు కోరుతున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి చిత్రకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ భర్త రఘు, పిల్లలు ధాన్వి, దక్షిత్ కోరుతున్నారు. మా భవేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా సోదరి చిట్టికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ ప్రభాకర్ రెడ్డి, మాధవి, రమ్య కోరుతున్నారు. మా మామయ్య తిరుమలై కుమార్ కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ పద్మశ్రీ, విష్ణుప్రియ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా స్నేహితురాలు హిమబిందుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ విమల, వాణిశ్రీ, గౌరీ, అను, శ్రీలేఖ కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, నామాల స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ పద్మావతి శ్రీనివాస స్వామి వారిల పరిపూర్ణ అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఓం పయోసి తత్తే ప్రయచ్ఛామి పయస్వదస్తు మే ముఖం పయస్వచ్చిరో అస్తు మే పయస్వాన్ విశ్వత ప్రత్యంగ పయసాసం వివృద్ధిమా ఆయురసి తత్తే ప్రయచ్ఛామి ఆయుష్మదస్తు మే ముఖం ఆయుష్మచ్చిరో అస్తు మే ఆయుష్మాన్ విశ్వత ప్రత్యంగ ఆయుషాసం వివృద్ధిమా. మా శ్రీవారు బాలాజీకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య సుజనశ్రీ, కృష్ణతేజ, జ్యోతిర్మయి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా నాన్న సత్యనారాయణకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ కుమార్తె హేమశ్రీ, కుమారుడు కార్తీక్ కోరుతున్నారు. మా శ్రీరామ్ బాబుకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించండి అంటూ మాధవి, రుత్విక్, శ్రీకర్ వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా నాన్న వెంకటేశ్వర గుప్తకి పుట్టినరోజు శుభాకాంక్షలను అందజేయమంటూ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని నా శ్రీమతి పద్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించండి అంటూ భర్త జయకుమార్, కుమార్తె, కుమారుడు కోరుతున్నారు. మా శ్రీవారు రమేష్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందజేయండి అంటూ భార్య రోహిణి, కుమారుడు అభిషేక్ కోరుతున్నారు. మా తాతయ్య బాలాజీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ మనవడు మిక్షిత్ సాయి, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మా నాన్న గిరికి పుట్టినరోజు శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తెలు సౌమ్య, సౌందర్య వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను,
భాగవత ప్రియను దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ ప్రసాదాలను కలగాలని కోరుకుంటూ ఓం ఉపప్రయంతో అద్ధరం మంత్రం వోచే మాగ్నజే ఆరే అస్మే చ శృణ్వతే అగ్నిర్మూర్ధా దివః కకుత్పతిః పృథివ్యా అయం అపాగ్రరేతా అగ్నసి జిన్వతే ఉభావామింద్రాగ్ని ఆహువధ్యా ఉభారాధసస్సహమాదయధ్యై ఉభాదాతారా ఇషాగ్రరాయేణముభావాజస్య సాతయే హువేవాం అయం దేయో నిర్హరిత్వియో యథో జాతో అరోహచథా పంజానన్నగ్న ఆరోహాథాను వర్ధయారయిం దీర్ఘాయుష్యమస్తు. ఈ ఫోటోలోని మా రాధిక శివచరణ్ దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ ఆదిలక్ష్మి అక్కయ్యలు బావలు కోరుతున్నారు. మా కనకేశ్వరి రవికిరణ్లకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందజేయమంటూ అన్నయ్య రమేష్ చంద్ర వదిన దివ్య కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా భవ్యశ్రీ శ్రీనివాసులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయండి అంటూ అమ్మ నాన్న అత్తయ్య మామయ్య వ్రాస్తున్నారు. మా కోడలు అపూర్వ కుమారుడు అనురాగ్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ అమ్మ విజయలక్ష్మి నాన్న శివకుమార్ వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మా ఉషా నరేష్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ తల్లి విజయలక్ష్మి తండ్రి రాము కోరుతున్నారు. మా నీలిమ ప్రదీప్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించగలరు అంటూ అమ్మ జ్యోతి నాన్న శ్రీనివాస్ వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు రజిత రవీందర్లకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించగలరు అంటూ రాధాకృష్ణ రేణుశ్రీ వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులు స్నేహ సుహాన్లకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయమంటూ కుమారుడు క్రిషన్ ఆర్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మ శివజ్యోతి నాన్న వెంకట ప్రవీణ్లకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ ఆద్య నితిన్ రుద్ర కోరుతున్నారు. మా సుబ్బలక్ష్మమ్మ సూర్యనారాయణ దంపతులకి వివాహ మహోత్సవ శుభాకాంక్షలను అందజేయగలరు అంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు వ్రాస్తున్నారు. మా తల్లిదండ్రులు నాగమణి సుబ్రహ్మణ్యంలకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందజేయమంటూ కుమార్తె హేమలత వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మ రాజేశ్వరి నాన్న రామేశ్వరం దంపతులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను అందించమంటూ కుమార్తెలు కుమారుడు కోడలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అమ్మమ్మ శైలకుమారి తాతయ్య జనార్దన దంపతులకి పెళ్లి రోజు శుభాకాంక్షలను అందించమంటూ మనమరాలు హంసికశ్రీ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ శ్రీనివాస పద్మావతి స్వామి వారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ ఓం వరుణో ధర్మపదీనాం ఏతదేవ సర్వం భవతి సవితాత్వా ప్రసవానాగుం సువతామిది హస్తం గృహ్ణాది ప్రసూత్యై ఏ దేవా దేవ సువస్థేత్యాః యథా యజురేవైతద్ మహదే క్షత్రాయ మహద ఆధిపత్యాయ మహదే జానరాజ్యాయేత్యాః ఆశిషమేవైతామాశాస్తేష వో భరత రాజా సోమో స్మాకం బ్రాహ్మణానాగుంరాజేత్యాః తస్మాత్ సోమరాజానో బ్రాహ్మణాః ప్రదిత్యన్నామ రాజ్యమధాయీత్యాః రాజ్యమేవాస్మిన్ ప్రతిదధాతి. శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటే మీ పేరు శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన క్వాలిటీ ఉన్న కలర్ ఫోటోను
మా ఆన్లైన్ వెబ్సైట్కు 17 రోజుల ముందు మాత్రమే పంపవలెను. మా వెబ్సైట్ అడ్రస్ www.svbcttd.com. మీరు పంపించదలిచిన ఫోటోను ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ ద్వారా మాత్రమే అప్లోడ్ చేయగలరు. కార్యక్రమ నిడివిని అనుసరించి మొదటిగా మాకు అందిన వారి ఫోటోలను మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. మిగతా అందరికీ శ్రీవారి ఆశీర్వచన అక్షత సహిత మహాప్రసాదం పంపడం జరుగుతుంది. దీన్ని పొందుట కొరకు మీ చిరునామాను వివరముగా వ్రాయవలసిందిగా కోరుతున్నాం. ఉత్తరములు స్వీకరించబడవు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కి ఆసక్తి గల భక్తులు విరాళాలు అందించవచ్చు. మా వివరాలు శతమానం భవతి.